హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమాగూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ మరో చక్కటి నవల ఆడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ రోజు ప్రారంభించబోతున్నటువంటి నవల కోడూరు కౌసల్యాదేవి గారి దిక్చక్రం నవల మరి ఈ రోజు మీకు వినిపించబోతున్నది దిక్చక్రం నవల ఆడియో మొదటి భాగం మరి నవలలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి అలాగే మీరు ఏ నవలలు వినాలనుకుంటున్నారో ఆ పేర్లు గనుక నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఆ నవలలు అవైలబుల్ గా ఉంటే నేను తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను ఇక నవలలోకి వెళ్ళిపోదామా కోమలమైన కాంచన చేతివేళ్లను సవరిస్తూ ఏదో తలపోస్తున్నాడు మాధవ్. ఏంటా పరధ్యానం? కాంచన అడిగింది. ఉస్సురంటూ నిట్టూర్చాడు మాధవ్. మన పెళ్లి అవ్వదేమోనని భయంగా ఉంది కాంచన అన్నాడు. ఎందుకని? చర్రున తలెత్తుతూ కోపంగా అంది. ఇంత నిరాశ పనికిరాదు బావా. ఉద్యోగం ఈరోజు కాకుంటే రేపు దొరుకుతుంది. దానికే ఇంత డీలా పడిపోవడమా? చచా. కాదు, నేను నిరాశపడ్డం కాదు. ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగిపోయాడు మాధవ్. నాకు తెలుసు బావా, మా నాన్న వాళ్ళు ఏదో అంటున్నారని కదూ నీ బాధ. వాళ్ళేమీ చెయ్యలేరు నా ఇష్టం లేకుండా. ఆమాత్రం ధైర్యం ఉంది నాకు. నిన్నే తప్ప నేను చేసుకోనని ఏనాడో చెప్పేశాను. గట్టి ప్రయత్నం చెయ్యి బావా, ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. నీకు తెలియదు కాంచన, ఇంట్లో కూర్చునే దానవు. నా బావ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు గనక తప్పకుండా గొప్ప ఉద్యోగం వస్తుందనుకుంటున్నావు. ఎందరో ఉద్యోగంలో ఉన్న ఇంజనీర్లనే తీసేస్తున్నారు. దేశం పరిస్థితి ఏమీ బాగుండలేదు కాంచన. అంతలో వెనక నుండి కాంచన అనే గర్జన వినరావడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నిప్పులు కురిపిస్తూ ప్రశ్నిస్తున్నాడు కేశవ్. ఇలాంటి గాలి తిరుగుళ్ళు మానమని చెప్పలేదు అన్నాడు. నిర్లక్ష్యంగా చూసింది కాంచన. నువ్వెందుకొచ్చావు? నేను అందుకే వచ్చాను. మన పొలంలోకి మనం షికారుగా రావడం తప్ప దానికి నీకు సంజాయిషి చెప్పుకోవాలా? చాలే నోర్మల్, పద ఇంటికి అని చెల్లెల్ని కోప్పడుతూ మాధవ్ దశ చూస్తూ అన్నాడు కేశవ్. చిన్నపిల్ల, దానికి తెలియకపోతే నీకు లేదు ఆమాత్రం జ్ఞానం? కేశవ్, ఉగ్రుడైన మాధవ్ అంతకంటే మాట్లాడలేకపోయాడు. కేశవ్ వెంట ఉన్న గోపాల్ నేత్రాలలో హేళన కురిపిస్తూ అన్నాడు. పెళ్లి కాని వాళ్ళింత స్వేచ్ఛగా తిరగడానికి ఇదేమీ లండన్ కాదు. నిరసనగా చూశాడు మాధవ్. పోస్ట్ కార్డు కూడా లండన్ లో అమెరికాలు వెళ్తుంది. ఎవడి కాళ్ళలో పట్టుకుని ఏడాది అక్కడున్నంత మాత్రాన పెద్ద కబుర్లు చెప్పకు అంటూ హుంకరిస్తూ వెళ్లిపోయాడు మాధవ్. పోతున్న మాధవ్ ని చూస్తూ పళ్ళు పటపటా కొరికాడు గోపాల్. సాయంత్రం వరకు అక్కడక్కడా అన్యమనస్కంగా తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్న మాధవ్ తన గదిలోనికి వెళ్లబోతూ తండ్రి మాటలు విని ఆగాడు. ఎందుకు? చేసే నిర్వాహకమేమీ లేకపోగా ఊరట్టుకు తిరిగి లేనిపోని గొడవలు తేవడం కూడా దేనికి? కాస్త ఆ పొలం వెళ్లి ఆ పనులైనా చూడరాదు? నిర్ఘాంతపోయాడు మాధవ్. నేను ఊరట్టుకు తిరిగి లేనిపోని గొడవలు తెస్తున్నానా? పొగాకు చుట్టుకుంటున్న అనంతయ్య కోపంగా అన్నాడు మాధవ్ని తీక్షణంగా చూస్తూ. ఆ కాదా మరి, పైగా ఏమీ ఎరగని అమాయకుల్లా తలెత్తడుగుతున్నావా? ఏంటి నాన్న, ఏంటో తిన్నగా చెప్పరాదు? విసుగ్గా అన్నాడు మాధవ్. ఏంటా? వంటింట్లో నుంచి తల్లి పార్వతొచ్చింది విసురుగా. నువ్వు కాంచనా కలిసి షికార్లు తిరుగుతున్నారటగా, అదేమైనా నీ కట్టుకున్న పెళ్ళామా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇంతవరకు నీ మేనమామ వచ్చి నానా మాటలు అని పోయాడు. ఇక ఇదిగో ఈయన యజ్ఞం మొదలు పెట్టారు. గంట నుంచి ఒకటే తిట్లు, నిన్ను నన్ను. భర్త దశ చూస్తూ అని వచ్చినంత విసురుగాను తిరిగి వెళ్లిపోయింది వంటింట్లోకి కన్నీళ్లు తుడుచుకుంటూ. మాధవ్ సమాధానం చెప్పేలోగా అనంతయ్య అందుకున్నాడు. వేలకు వేలు పెట్టి చదివించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా రాత ఇలాగైంది. అందరి కొడుకులు ఇలా చదివి అలా చక్కటి ఉద్యోగాలు కట్నాలు తెచ్చుకుంటుంటే నా కొడుకు ఇంజనీరింగ్ డిగ్రీ 4 గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదు. పైగా లేనుకోని తగువులొకటి. నాన్న, అసహనంగా అరిచాడు మాధవ్. ఆ అవును, ఎందుకు ఎదురరుస్తావు? ఈ మాత్రం ప్రయోజకత్వానికి ఇంట్లో పడుండక ఆ గోపాలనేదో అన్నావట? ఎందుకొచ్చిన గొడవలు రా ఇవన్నీ, చిచి. 5 నిమిషాల పాటు అలా కన్నార్పకుండా చూసిన మాధవ్ మౌనంగా తన గదిలోనికి పోయి ఓ 20 నిమిషాల తర్వాత చేతిలో పెట్టెతో బయటకొచ్చాడు. తిన్నగా వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికెళ్లి నిలబడ్డాడు. ఆమె తల ఎత్తి చూడనైనా చూడలేదు. తల్లి చూడకపోయినా తానే మాట్లాడాడు మాధవ్. కాంచన కట్టుకున్న పెళ్ళామా అని అడిగావు కదూ అమ్మా నువ్వు. మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మీరంతా మీ మాటలతో మమ్మల్ని ఇద్దరినీ భార్యాభర్తలుగానే కట్టేశారుగా. ఈనాడు ఈ తేడాలు. సరేలే, అదంతా ఎందుకు గాని
వెళ్తున్నాను, ఇక మీకెవ్వరికీ నా వల్ల బాధ ఉండదు. గబగబా అనేసి చకచకా వెళ్లిపోతున్న కొడుకు దశ నిర్ఘాంతపడి చూసి అంతలో తేరుకుని, ఎక్కడికి రా బాబు, నేనేమన్నానని అని వెంటపడింది పార్వతి. అప్పటికే మాధవ్ తండ్రి దగ్గర నిలబడి, చాలా పెట్టుబడి పెట్టి చదివించారు, కానీ మీరనుకున్నట్టు అసమర్థుని కాను. మీ ఆశలు తీర్చకపోగా మీకిలా నిత్యం బాధ కలిగిస్తూ గుండెల మీద కూర్చోలేను. ప్రయోజకుణ్ణి కాగలిగిన నాడు మీకిష్టమైతే వస్తాను, క్షమించండి అనేసి వేగంగా ముందుకు సాగాడు. ఎక్కడికి? లోపలెలా ఉన్నా పైకి గంభీరంగానే ప్రశ్నించాడు అనంతయ్య. వెనక్కు చూడకుండానే సాగిపోతూనే సమాధానమిచ్చాడు మాధవరావు. ఏమో, ప్రస్తుతం ఏట్లోకి మాత్రం కాదు, పోనీవే, వాడెక్కడికి పోతాడు? రెండు రోజుల్లో తిరిగి రాడు. కడుపులో నకనకలాడగానే ప్రయోజకత్వాలు లేకపోయినా పౌరుషాలకేమీ కొదవలేదు. కొడుకుపై ఈసడింపు వ్యక్తపరుస్తూ భార్యను ఓదార్చాడు అనంతయ్య. ఇంజనీర్ని చేద్దామని ఉన్న పొలమంతా అమ్మి వాడి ముఖాన కొట్టాను. ఇవాళ ఒక్క మాట అనడానికి నాకు స్వతంత్రం లేదన్నమాట. కాని సాటివాళ్లు ఉద్యోగాలు చేస్తూ లక్షల కట్నాలతో పెళ్లిళ్లు చేసుకుంటుంటే ఈ వాజమ్మ బతుకిలాగైంది, నా ప్రారంభం ఇలాగుంది అంటూ గొణుక్కున్నాడు అతను. చెప్పకుండా చెయ్యకుండా మాయమైపోయిన వాడి గురించి నీకింత బెంగెందుకే? కన్నవాళ్లే మర్చిపోయారు వాణ్ణి అమ్మా, కోపంగా అదిలించింది కాంచన. అవును, కేశవ్ కలగచేసుకున్నాడు. 4 నెలలైంది వెళ్ళి, ఓ ఉత్తరం ముక్కైనా రాశాడా? వాడి కోసం బెంగ పెట్టుకునే వాళ్ళున్నారన్న జ్ఞానమైనా ఉంటేగా ఇలా ఎందుకు ఏడిపిస్తాడు? చూడు, వాళ్లే ఇక వాడిని వదులుకున్నారు. అబ్బబ్బా, వినలేనట్టుగా 2 చెవులు మూసుకుంది కాంచన. ఎందుకు నన్ను ఇలా చిత్రవత చేస్తారు? చిన్నప్పటి నుంచి మీరు పెంచిన ఆశలేగా ఇవి? ఇవాళ మీరు కాదన్నారని మా మనసులు మారవు. నేను బావను తప్ప పెళ్లి చేసుకోను అంది. కోపం ప్రదర్శించి లాభం లేదని గ్రహించాడు కేశవ్. లేని ఓర్పు కొని తెచ్చుకుని శాంతంగా మాట్లాడడం ప్రారంభించాడు. నీ మాటలే నిజం కాంచన, కాని ఏడి, ఉన్నాడో లేడో తెలియని మనిషి కోసం ఎన్నాళ్ళిలా జపం చేయడం చెప్పు. ప్రేమించిన నువ్వెంత ఏడుస్తావో, తన కన్నవారెంత ఏడుస్తారో అనే చింత లేని నిర్దయుడు, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేని పిరికివాడు. ఇటువంటి వాడితో నువ్వు బ్రతికేం వెళ్లదీయగలవు? చూడు, గోపాల్ దాటిపోయాడంటే మళ్లీ అటువంటి వాడు దొరకడు. ఫారిన్ రిటర్న్ డాక్టర్, మంచి వంశం, లక్షలకు లక్షలు ఇస్తామని రోజూ ఎందరెందరు ఆడపిల్లల తండ్రులు వస్తున్నా కాదని నీకోసం వేచి ఉన్నాడంటే ఇది మన అదృష్టం కాదు? అన్నయ్య, నీ గోపాల్కు ఒక దండం, అతడు చాలా గొప్పవాడే. నేను మాత్రం కాదన్నానా? కాని నాకక్కర్లేదు ఆ గొప్పలన్నీ. ఎన్నేళ్లైనా నేను బావ కోసం ఎదురు చూడగలను. నీ ఇష్టం మరి, చెప్పవలసిందంతా చెప్పాను. ఎవర్నో ఆరాధిస్తూ ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించడం సబబా? ఇంతలో కామాక్షి అందుకుంది. ఈ రోజుల్లో ఎందరు ఇంజనీర్లు డాక్టర్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు? మహా, తనకొక్కడికే ఈ కష్టం వచ్చినట్టు అలా ఇల్లు వదిలి అయిపోజా లేకుండా పోతాడా? రోజుల కొలది నెలల కొలది ఇలాంటి మాటలు వినగా వినగా మాధవ్ చేసిన పని మాత్రం హర్షదాయకం కాదనిపించింది కాంచనకు. ఎంతైనా విరక్తి కలగని, అందరూ సూటిపోటి మాటలే వాగని, కానీ ఇంత ప్రాణప్రదంగా ప్రేమించిన నాకు ఒక్క మాటైనా చెప్పకుండా అలా అంతర్ధానం అయిపోతే నేనేం కావాలి? అసలెందుకింత అర్ధాంతరంగా వెళ్లిపోయాడు? ఆ రోజు మధ్యాహ్నం అన్నయ్య గోపాలు అన్న మాటలకు కోపం వచ్చిందేమో, వాళ్ల గురించి నాపై కూడా కోపం వచ్చిందా? నేనేం చెయ్యను? అసలేం జరిగిందో ఏంటో అత్తయ్యని అడగాలి, అత్త నిజం చెప్పకపోదు అనుకుంటూ ఒక సాయంత్ర సమయాన స్నేహితురాలింటికి అని అబద్ధం చెప్పి బయలుదేరింది కాంచన. వీధి ద్వారంలో కాంచనను చూస్తూనే ముఖం ముడుచుకుంది పార్వతి. కనీసం మర్యాదగానైనా రమ్మని కూర్చోమని అనలేదు. మాధవ్ ఇల్లు ఊరు వదిలిపెట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలలేదు. ఎవరి కోపాలు వారికున్నాయి? కాంచన తండ్రి నారాయణమూర్తి పార్వతికి స్వంత అన్న. మాధవుని కంటే 4 ఏళ్లు చిన్నదైన కాంచన పుట్టినప్పుడే కాంచన మాధవులను భార్యాభర్తలుగా నిర్ణయం చేసి 4 ఏళ్ల క్రితం వరకు అలాగే సంబోధిస్తూ తమ ఇచ్చానుసారం పరిహాసోక్తులు కూడా విసరడం మామూలైపోయింది అందరికీ. అందుకే కాంచన మాధవులిరువురికి కూడా అదే భావమే కానీ మరో యోచనే లేకపోయింది. ఆ భావానుగుణంగా ఎన్నో స్వప్నాలు ఊహించుకున్నారు, ఊహాహర్మ్యాలను నిర్మించుకున్నారు. అయితే 4 ఏళ్ల నాడు నారాయణమూర్తికి హఠాత్తుగా పొగాకు పసుపు పంటల్లో బాగా కలిసి వచ్చి లక్షల లాభాలెత్తి మధ్యతరగతి నుండి ధనిక స్థాయిలోకి చేరడంతో మేనల్లునిపై చిన్నచూపు, కూతురికి లక్షల కట్నం గుమ్మరించి బాగా ధనిక సంబంధం తెచ్చుకోగలనన్న ధీమా ఏర్పడడంతో 2 కుటుంబాల మధ్య ఆప్యాయతలు కొంత సన్నగిల్లాయి. ఆ తరువాత 7 ఏళ్లు మాధవరావు ఇటు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటూనే అటు నిరుద్యోగుల జాబితాలో చేరడంతో
నారాయణమూర్తి పూర్తిగా మాధవరావును తన దృక్పథంలో నుండి తొలగించి వేశాడు. అక్కడా అక్కడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం, వేరే సంబంధాల గురించి వాకబు చేయడం కర్ణాకర్ణిగా పార్వతి అనంతయ్యల చెవులను సోకడంతో పరిస్థితి పట్టుదలల వరకు పెరిగింది. ఆ ఊరికి కొత్తగా డాక్టర్గా వచ్చిన గోపాల్పై నారాయణమూర్తి కన్నుపడిందని కూడా పార్వతి విన్నది. ఇదేంటన్నయ్యా, నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. ఏళ్ల తరబడిగా అనుకుంటున్న మాట ఇవాళ ఎలా కొట్టివేయగలం అని అడిగింది ఒకనాడు పార్వతి పనిగట్టుకుని వెళ్లి. నారాయణమూర్తి తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అనుకోటానికేం లే, నోటి మాటే గాని నిశ్చితార్థమేమీ చేసుకోలేదుగా. నువ్వే చెప్పు, నీ కూతురే అయితే నిరుద్యోగికి చేస్తావా? వాళ్ళెలా బతుకుతారు? పోనీ ఆస్థ అంటే అంతంత మాత్రం. ఇంకా వెనక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇందరి బాధ్యతలు కూడా ఉన్నాయి మీద. పార్వతికి కోపం వచ్చింది. మంచిదన్నయ్యా, ఈ ఆలోచనలన్నీ 4 ఏళ్ల క్రితం వరకు లేవన్నమాట. ధనం కళ్ళు కనిపించనీయదంటారు ఇదే. కన్న తీపి రక్త సంబంధం దేనికి గుర్తింపు లేదు డబ్బు ముందు. మాట నిలకడ కూడా లేదు. కాని గుర్తుంచుకో, నేను నిన్నేం ప్రాధేయపడను. మాధవుడు మగవాడు, పెళ్లి కాకపోదు, డబ్బుతోనే అన్ని సుఖాలు రావు అంది. హేళనగా నవ్వాడు నారాయణమూర్తి. డబ్బులేని ప్రతివాళ్లు అలాగే సరిపెట్టుకుంటారులే అన్నాడు. ఆ తర్వాత కాంచనను మాధవును కలుసుకోవద్దని ఆంక్ష విధించడంతో పట్టుదలలు పరాకాష్ఠనందుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కాంచన వచ్చింది మేనత్త ఇంటికి. పార్వతి పలకరించకపోయినా తానే చెంతకు వచ్చి కూర్చుంది కాంచన. చాలా తడవు మౌనమే రాజ్యం చేసింది. నా మీదెందుకత్తయ్యా అంత కోపం? నేనేం చేశాను? దగ్గుత్తికతో అడిగింది కాంచన. విసురుగా తలెత్తింది పార్వతి. మీ అందరిపై కోపగించడానికి నేనెవర్నే? బీదదాన్ని. నా కొడుకే నా చేత ఓ మాట అనిపించుకోనని వెళ్లిపోయాడు. ఇక మీ అందరికీ నేనెవర్ని అంది. ధరటికి అభిముఖంగా ఉన్నాయి కాంచన చూపులు. అలాగే తలెత్తకుండా మెల్లని స్వరాన అంది, అసలేం జరిగిందో? బావ ఎందుకు వెళ్లిపోయాడో, ఎక్కడికి వెళ్లిపోయాడో నీకైనా తెలుస్తుంది. చెప్తావని వచ్చానత్తయ్యా. ఎవరిపైనో గల కోపం నాపై కురిపించకు అంది. ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు. అశ్రువులు జలజల రాలిపోతుండగా దీనత్వంతో పలుకుతున్న పార్వతి కంఠం ఒక్కసారిగా మళ్లీ రోషంతో స్థాయిని పుంజుకుంది. ఎందుకు పోయాడో మాత్రం నాకు తెలుసు. ఆ కారణం వినాలని ఆతృతతో చటుక్కున్న తలెత్తి పార్వతి దశ చూసింది కాంచన. నువ్వే, నీ కారణంగానే వాడు పరారైపోయాడు. అర్థాంతరంగా మాకే నడిమంత్రపు సిరి వచ్చి చుట్టుకోలేదు. అందుకే మా మనసుల్లో ఏ విషమూ లేదు. పూర్వంలాగే మేమున్నాం. మీ నాన్న మారిపోయాడు. మారిపోయిన వాడు మారినట్లుండక ఇంటికొచ్చి నానా మాటలు అనిపోయాడు. ఆ కోపమంతా మేము వాడిపై చూపెడితే వాడిల్లు వదిలిపోయాడు. దుఃఖం పెళ్ళుబుకి రాగా మాటలాపు చేసిందావిడ. పిడుగుపాటికి స్తంభించిపోయినట్టయింది కాంచన పరిస్థితి. తిరిగి అంది పార్వతి. ఆనాడు లేచి ఎవరి ముఖం చూశాడో, నువ్వు వాడు ఎక్కడో తోటలో తిరుగుతుంటే మీ అన్న కేశవుడు ఆ గోపాల్ గాడు చూసి ఏదో ఘర్షణ పడ్డారటగా. ఆనాడే వచ్చి మీ నాన్న నానా రభస చేశాడు. ఆనాడే మాధవ్ మాకు దూరమయ్యాడు. అంతా తెలుసుండి పైగా ఏమి ఎరగనట్లు అడుగుతున్నావా అంది. అత్తయ్యా, ఇందులో నా తప్పే ఉంది? దీనంగా విస్మయంగా అడిగింది కాంచన. నీదే, తప్పంతా నీదే, రెచ్చిపోతూ తారాస్థాయిలో అంది పార్వతి. నువ్వు కాక ఇంకెవరు? తల్లిదండ్రులు వద్దన్న తర్వాత ఆడది దాని హద్దుల్లో అది పడి ఉండాలి. తగుదునమ్మా అంటూ షికార్లు కొడతావా వాడితో? ఆ మాత్రం తెగువున్నదానివి. నా బావ నా మొగుడు అని గట్టిగా చెప్పి వాడి తరపున దెబ్బలాడలేకపోయావా? నీ ఎదుటే ఘర్షణ పడుతుంటే ఆడదాన్ని అదుపులో పెట్టుకోలేక సిగ్గులేని నీ బాబు నన్ను నా కొడుకును తిడతాడా? కనులు ధారాపాతంగా వర్షిస్తుంటే ఏమీ మాట్లాడలేక కూర్చుండిపోయింది కాంచన. ఇప్పుడెవళ్ళేడిస్తే ఏం లాభం? నా కొడుకు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవళ్ల ఏడుపులు ఊడ్పులు వెతికి తీసుకురాగలవు? అయినా ఇదంతా నా ప్రారంభం. అందరు తల్లులు కొడుకులకు పెళ్లి చేసి కోడళ్లను తెచ్చుకుంటుంటే నా అదృష్టం ఇలా అడుక్కుతింది. అయినా మగవాడి అదృష్టం కట్టుకున్న దాన్ని బట్టి కళకళలాడటమో పెళపళలాడటమో అంటారు. మరి నీ యోగం అంత దివ్యంగా ఉన్నట్లుంది. వాణ్ణి అజ్ఞాతవాసం పాల్చేసింది. ఇంకా 3 ముళ్ళు పడకముందే. తన కుమారుని నిరుద్యోగి బీదవాడు అంటూ హేళన చేసిన వాని కుమార్తెను తాను ఏదో అన్నాను బదులు చెల్లించుకున్నాను అనుకుందేగాని పార్వతి అమాయకురాలు సున్నిత హృదయిని అయిన కాంచన మనసుపై ఆ మాటలు ఎలా పనిచేస్తాయో రవ్వంతైనా ఆలోచించలేదు. ఇంత సులభంగా కాంచన గోపాల్తో పెళ్లికి అంగీకరిస్తుందని ఎవరూ భావించలేదు. గోపాల్ కాదు, ఏ గోగుకో గోడకో నన్ను కట్టబెట్టినా సరే అభ్యంతరమేం లేదు, సరేనా అంది విసుగుతో. నా పెళ్లి చేసేయాలి, మీకు నచ్చిన వాడు దొరికాడు, ఇదేగా మీ తొందర, కానియండి అనేసింది.
అదే మహాప్రసాదంగా భావించి ఇక ఆమెను మాట్లాడించకుండా ఏ విధమైన తర్క వితర్కాలకు అవకాశం ఇవ్వకుండా చకచక పెళ్లి పనులు సాగించారు. అన్నిటిలోకెల్లా దగ్గర ముహూర్తాన్ని నిర్ణయించారు. విషయం విన్న పార్వతి వలవల ఏడ్చింది. నా ఇంటి కోడలు కావాల్సింది, నా కోడలుగా నా ఇంటి అడుగు పెట్టవలసింది అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. పోని, వ్రాసిపెట్టి లేదు అంతే, ఎందుకు విచారిస్తావ్ అంటూ అనంతయ్య భార్యను ఓదార్చాడే కాని అతడి దిగులు అవధులను మించిపోయి మంచం పట్టాడు. అసలు మాధవ్ బతికే ఉన్నాడా? బ్రతికి ఉన్నప్పటికీ కాంచనకు పెళ్ళైపోయిందని వింటే వచ్చాక బ్రతుకుతాడా? కాంచన మనసు మహాసాగరం వలె ఉంది. జన్మ జన్మలకు నువ్వే నా భర్తవు, నువ్వే నా భార్యవు అని ఎన్నిసార్లు తామిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. ఎన్నెన్ని కబుర్లు, వాగ్దానాలు, కలలు అన్నీ ఇలా అయిపోలేనివైపోయాయా? బావ తిరిగి వస్తే అతడి ముఖాన్ని ఎలా చూసేది? కాంచన, ఇంతేనా నీ ప్రేమ అని అతను అడిగితే ఏం సమాధానం చెప్పేది? తననతడెంత అల్పంగా అంచనా వేసుకుంటాడు, ఎంత నిలకడలేనిదానిగా భావిస్తాడు. కాని కాని బావయ్యే కాదు, ఎవరైనా ఎలాగైనా అనుకోని, పర్వాలేదు, ఎన్ని అవహేళనలైనా ఎదురుకాని సహిస్తాను. అత్తయ్య అన్నట్టుగా అతని జీవితం నుండి నా నిష్క్రమణంతో పాటు కష్టాలు కూడా నిష్క్రమించి అతడి జీవితం ఆనందమయం కావటం కన్నా నాకు కావలసిందేంటి అనుకుంది కాంచన. పాపం పెండ్లి కూతురు ఎందుకో చాలా విచారంగా ఉందని మా స్నేహితులంతా అనుకుంటున్నారు. వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు గోపాల్, కాంచన వైపు చూడకుండానే. కాని క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు కాంచనలో ఈ మాటలు ఎలాంటి సంచలనాన్ని కలగచేస్తాయోనని. కదులు మెదులు లేక అలాగే ప్రతిమ వలె నిలబడి ఉంది కాంచన ధరణికి అభిముఖమైన చూపులతో. అమ్మాయి గారు మరో లోకంలో ఉన్నట్టున్నారు, ఈ అభాగ్యుడు సన్నిధికొచ్చాడని గమనించారా? ఈసారి తలెత్తి ఆమె వైపు చూస్తూ అన్నాడు వీలైనంత హేళన స్వరంలో గుమ్మరిస్తూ. అప్పటికీ కాంచనలో చలనం కనబడలేదు. కొన్ని నిమిషాలు మౌనంగా పచారులు చేశాడు అటు ఇటు గోపాల్. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళీ కాంచన అన్నాడు తిరిగి వచ్చి మంచంపై వాలుతూ. తెచ్చి మౌనంగా అందించింది కాంచన. తాగుతూ ఆమె దశ చూశాడు. ఆ వదనంలో నిర్లిప్తత, నిర్వికారాలు మినహా ఏమీ లేవు. కూర్చో అన్నాడు అధికారికంగా. ఆమె అలా నిలబడే ఉంది. చూడు, నీ మనసు ఎక్కడున్నప్పటికీ, నీకు నాపై ఎంత అయిష్టత అయినప్పటికీ ఇక నేను నీకు భర్తను అన్నాడు భర్త అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. ఇక నువ్వు నాతో కాపురం చేయాల్సిందే, ముందా ఏడుపు ముఖాన్ని కాస్త నవ్వులోకి దింపు అన్నాడు. చివ్వున తలెత్తింది కాంచన. మొదటి రోజు భర్త నుండి భార్య ఆశించేది, వినవలసింది ఇది కాదు అంది. ఓ, గ్లాసు బల్ల మీద ఉంచుతూ అడిగాడు గోపాల్ వికటంగా. మరోటి ఉంటుందన్నమాట అయితే? ఏంటో అది, కాస్త చెప్పు వింటాను. మాధవ్ చాలా నేర్పుండాలే నీకు, లాలన, బ్రతిమాలడం ఇవన్నీ ఎందుకు, నీకిదేం కొత్త కాదుగా అన్నాడు. గోపాల్ దెబ్బతిన్నట్టుగా చూసింది కాంచన. ఇంత నీచంగా నన్ను అవమానించడానిక అంత ప్రేమ నటించి ఈ పెళ్లి చేసుకున్నారు? ఆమె కనులు వర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంత నీచురాలనేనని మీరు భావిస్తే ఎందుకు చేసుకున్నారు ఈ పెళ్లి అంది. వికృతమైన నవ్వు, వికటం, విరసం విన్యాసమాడాయి అతడి పెదవులపై. నువ్వు నన్నెందుకు చేసుకున్నావు? రెడీమేడ్ మొగుడు ఐపు అజా లేకుండా మాయమైపోయాడు గనక. ఇక నేనెందుకు చేసుకున్నానో నీకే తెలుసు, తెలియకపోతే ముందు ముందు తెలుస్తుంది అన్నాడు గోపాల్. నీరసంగా నిస్తేజంగా నిలబడిపోయింది కాంచన. ఇటువంటి మాట విని నింద భరించి నేనెలా బ్రతికి ఉన్నానింకా అంటూ అంతరాత్మ రోదించింది. ఏంటివన్నీ, మిఠాయి, మట్టి మశానం, చిచి. టేబుల్పై అందంగా అమర్చబడిన తినుబండారాలను చూసి అసహ్యించుకుంటూ అటు ఇటు కిలికి ఒకటి రెండు రుచి చూసి నేలకు పెట్టుకొట్టాడు. మూర్ఖులు, వెధవ పాత పద్ధతులు, పూరిండియా ఉత్సాహం, యవ్వనం ఉరకలు వేసే జంట కోసం బారమర్చాలని ఏనాడు గుర్తిస్తారు ఈ మూర్ఖులు. డార్లింగ్, విస్కీ, రమ్, వాట్ డూ యూ లైక్ అని నవవధువు అడిగే రోజు ఏనాడొస్తుంది? మనకి మిఠాయిలు, అరిసెలు, సున్నుండలు, చిచి. ఉన్న ఉత్సాహమంతా కూడా నశించిపోతుంది వీటిని చూస్తే అన్నాడు గోపాల్. నివ్వెరపోయి చూడసాగింది కాంచన భర్త వదరబోతుతనాన్ని. లైట్ తీసేసి పడుకో ఆర్డర్ జారీ చేశాడు ప్యాంటు జేబులో నుండి సీసా తీసి తాగుతూ. ఎక్కడున్నావు బావా, నీ క్షేమం కోసం నేను ఈ నరకంలోకి ప్రవేశిస్తున్నాను, నరక ద్వారంలో అడుగు పెట్టాను. తిరిగి వచ్చాక నన్ను విశ్వాసఘాతకురాలిగా, చంచల హృదయనిగా మాత్రమే నీవు అంచనా వేసుకుంటావు కదూ. అరణ్యరోదన ఆరంభమైంది.
అబ్బా ఎంత చెడ్డ కళ, కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు మాధవ్. కాంచన ఏడుస్తున్నట్టు, ఆమెనెవరో రాక్షసులు మంటలలో విసిరేసినట్టు, ఏంటేంటో అర్థం పర్థం లేకుండా ఎన్నో దృశ్యాలు. వెంట తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది. రెండు రోజుల నుండి తినడానికేమీ లేదు. కడుపు నిండా మంచినీళ్లు తాగి నది ఒడ్డున పడుకున్నాడు. అదే ఊరో ఏంటో కూడా అతనికి తెలీదు. తెల్లవారుచాము సమయం. నదిలో స్నానానికి వస్తున్నారు భక్తులు. ఇదేదో పుణ్యక్షేత్రం కాబోలు. ఇంతమంది ఇంత నియమనిష్టలతో పూజలు జరుపుతున్నారు. అయినా కష్టం లేని మానవుడే ఉండడు ఈ పృథ్వీపై. ఇక ఏమాశించి ఈ వ్రతాలు పుణ్యాచరణలు? నిజంగా దైవం ఉన్నాడా? కాలుతున్న కడుపుతో నీరసించిన దేహంతో ఆలోచిస్తున్నాడా యువకుడు. నిరాశ నిండిన వేళ అంతర్యామి ఉనికినే అనుమానించడం సహజం మనిషికి. ఉషోదయమైంది. ఇదే ఊరు? ఎవర్నో అడిగాడు మాధవ్. ఇంత ప్రసిద్ధి గల ఈ పుణ్యక్షేత్రం పేరే ఎరగవు, పిచ్చివాళ్లాగున్నావు అంటూ వెళ్లిపోయాడా పాంతుడు. జనార్దన స్వామి గుడినాయన, దర్శించుకో, పాపాలు పోతాయి మరొకతనన్నాడు. నిర్జీవంగా నవ్వుకున్నాడు మాధవ్. పుణ్యాలు చేశానో లేదో తెలియదుగాని పాపాలు మాత్రం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పుకోగలను అనుకుంటూ అలాగే వచ్చేపోయే యాత్రికుల్ని చూస్తూ కూర్చున్నాడు. ఏం చెయ్యాలిక, ఎక్కడికి వెళ్లను? అందర్నీ అడగడమైంది. ఎవర్నడగనిక? ఎవరిస్తారుద్యోగం? ఎలా బ్రతకనిక? భవిష్యత్తు అంధకారమయంగా గోచరించింది. దరి తెన్నూ లేని ఆలోచనలతో హృదయం మహారణ్యం వలె ఉంది. ఇంతటి హీనమైన బాధాకరమైన బ్రతుకును, ఇటువంటి పోరాట నరకమైన జీవితాన్ని భగవాళ్లకు కూడా ప్రసాదించమని కోరకూడదు. యాత్రికుల చేత స్నానాలు చేయించి ఇచ్చిన దక్షిణ తీసుకుంటున్నారు కొందరు. వారి మూటాముల్లే మోస్తున్నారు మరికొందరు. అరటిపళ్ళు టెంకాయలు అమ్ముతున్నారు కొందరు. పిల్లలను ఆకర్షించే వస్తువులమ్మి కొందరు పైసాలు సంపాదిస్తుంటే, పానీయాలమ్మి ఇంకొంతమంది రూపాయలే సంపాదిస్తున్నారు. అంతా చూస్తున్న మాధవ్ మదిలో అనేక ఆలోచనలు చెలరేగాయి. పనిని మనిషి సృష్టించుకోవడంలో ఉంది కాని పనులు లేకపోవడం అనేది లేనేలేదు. ఇటువంటి దృశ్యాలు చూసిన ఎవ్వరూ ఈ దేశంలో పనులు లేవని, జనం కూలీ లేక తిండి లేక అల్లల్లాడుతున్నారని అనగలరా? ఈనాడు ఈ ఉత్సవంలో 10 ఏళ్ల పిల్లలు పనులు చేస్తున్నారు, శతవృద్ధులు పాటు పడుతున్నారు. ఇలాగే దేశమంతా. చేసుకు తినేవాడికి పని లేకపోవడం అంటూ లేదు. కాకపోతే నేను ఫలానా పని మాత్రమే చేస్తాను, మరొకటి చెయ్యను అని పట్టుబట్టి కూర్చోవడంలోనే ఈ దేశంలో నిరుద్యోగం అనే రాక్షసి బలవత్తరమైన స్థావరం ఏర్పరచుకుని రాజ్యం ఏలుతుంది. నేను ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యాను అంటే ఎవరు అక్కర్లేదు పొమ్మంటున్నారు. సరే, కూడు పెట్టని ఆదరణ లభింపచేయని ఈ డిగ్రీ దేనికి? అందరూ ఇంజనీరు మాకక్కర్లేదు అంటే పోని, మరో పనేదైనా చేయడానికి నేనే ఎందుకు తయారు కాకూడదు అనుకున్నాడు. ఈ నూతన భావోదయంతో నీరసం నిస్తేజం పటాపంచలై నూతనోత్తేజం కలుగగా ఉల్లాసంగా లేచి నిలబడ్డాడు మాధవరావు. భానోదయమైంది. అంతకంతకు జనం రద్దీ కూడా ఎక్కువవుతుంది. వచ్చే వాహనాలు వస్తున్నాయి, వెళ్లేవి వెళ్తున్నాయి. అల్లంతలో చెట్టు కింద నది ఒడ్డున వరుసగా ఆగి ఉన్న కార్ల వైపు చూశాడు మాధవ్. ఒక్క క్షణం ఆలోచించాడు. స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ధరించి ఉన్న చొక్కా విప్పేసి దాంతో వరుసగా ఒక్కొక్క కారే తళతళలాడేట్టు తొడవడం ప్రారంభించాడు. పోని పాపం, శ్రమ పడ్డాడుగా అన్నట్టుగా ఆయా వాహనాల యజమానులు వచ్చి వెళ్లిపోతూ తమకు తోచిన విధంగా పావలా అర్థా చేతిలో రాల్చి వెళ్లిపోయారు. ఒక్కొక్క వ్యక్తి ఏమీ ఇయ్యకుండా నిన్నెవడు చేయమన్నాడోయ్ అన్నట్టు చూస్తూ నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. మాధవ్ ఇచ్చిన వారిని వద్దనలేదు, ఈయన వారిని యాచించలేదు. ఇది చాలా కొత్త అనుభవం అతడికి, సరికొత్త గుణపాఠం కూడా. చేతికి వచ్చిన డబ్బు మొత్తం 6 రూపాయల చిల్లర. పర్వాలేదు అనిపించింది ఆకలి బాధతో ఉన్న అతడికి. యాత్రికుల కోసం అక్కడ అనేక అంగళ్ళు, దుకాణాలు, చిన్న సైజు హోటళ్లు వెలిసి ఉన్నాయి. 2 రూపాయలతో కడుపు నింపుకుని ఆకలి బాధను అణిచి తిరిగి వచ్చి తన పని మళ్లీ ప్రారంభించాడు. మళ్లీ తృణమో పణమో చేతిలో పడుతోంది. ఇందా ఇది తీసుకోలే, వెళ్ళాలి. ఆ స్వరం విని తలెత్తి చూశాడు. 10 రూపాయల కాగితం నిర్లక్ష్యంగా తన చేతిలో పడవేస్తున్న ఆ మెరుపు తీగను చూడగానే అతడి మనసులో కాంచన రూపం తడుక్కున మెరిసింది. తేరుకుని చూసేలోగా ఆమె కారెక్కేసింది. ఆమెతో ఉన్న నడి వయస్కుడు కారును బయలుదేరతీస్తున్నాడు. అది విదేశీ వాహనం. ఆ వ్యక్తుల వేషాలు కూడా ఖరీదైనవే. చూడండి, ఇది మీరు చూసుకోకుండా ఇచ్చేసినట్టున్నారు అన్నాడు మాధవ్ సమీపంగా వెళ్లి. పర్వాలేదు ఉంచు అన్నాడతడు. ఏదైనా కొనుక్కో, పాపం చొక్కా కూడా లేదు నీకు. వెకిలిగా నవ్వుతున్న ఆ సుందరి రూపం దశ
అయోమయంగా చూశాడు మాధవ్. ఈ మెరుపుతీగ పిచ్చిదా భగవాన్, ఏమి నీ చిద్విలాసం అనుకున్నాడు. కారు స్టార్ట్ అయినట్టే అయ్యి ఆగిపోయింది. ఆ తర్వాత అరగంట గంట కూడా గడిచింది, కాని అతడి వల్ల కాలేదు. బర్రమన్న శబ్దం రావడం ఆగిపోవడం మినహా స్టార్ట్ కావడం లేదు. తన జ్ఞానం మేరకు ఏదో సరిచేయ ప్రయత్నించాడు చాలాసేపు. ఏమాత్రం లాభం లేకపోయింది. భలే, అయితే మనం ఇక్కడే గుళ్ళ పడుకోవాలా నాన్నా? కారు పాడైపోయిందిగా మరి, అతడి పిచ్చి కుమార్తె అడుగుతోంది. తప్పమ్మా, అటువంటి మాటలు అనకూడదు, బాగైపోతుంది, వెళ్ళిపోదాం. అంత చికాకులోనూ ఓర్మిగా సమాధానం చెప్తున్నాడతను. మరో రెండు కార్ల డ్రైవర్లు వచ్చి తమ శాయశక్తులా ప్రయత్నించి విఫలులయ్యారు. లాభం లేదండి, షెడ్లో అప్పజెప్పాల్సిందే మెకానిక్ కి. అయినా ఇంత దూరం ప్రయాణం డ్రైవర్నెందుకు తెచ్చుకోలేదు మీరు అన్నారు. ముసలాయంలో స్పష్టంగా ఆందోళన ద్యోతకమైంది ఈసారి. ఎక్కడికి వెళ్లాలండి తమరు? అంతా చూస్తున్న మాధవ్ ప్రశ్నించాడు. అతగాడు చెప్పాడు, అబ్బో చాలా దూరమేనే. దగ్గర చేరిన డ్రైవర్లు మరో ఐదారుగురు వ్యక్తులు గుండెలు బాదుకున్నారు. మాధవ్ అడిగాడు సంకోచిస్తూ, నాకు బాగవుతుందేమో ప్రయత్నించి చూడనా బాబుగారు? అనుమానంగా ఆశ్చర్యంగా చూశారు కారు యజమాని, చుట్టూ ఉన్న జనము కూడా. బికారివి, నీకసలు కారంటే ఏంటో తెలుసా అన్నట్టున్నాయా చూపులు. వారి ఊహలను గ్రహించినట్టుగా అన్నాడు మాధవ్. కార్ల విషయం కొంచెం తెలుసు బాబుగారు నాకు, మీరు అనుమతిస్తే ప్రయత్నించి చూస్తాను అన్నాడు. సరే చూడు, సందేహిస్తూనే అంగీకరించాడు అతడు. అందరికీ ఆశ్చర్యం గొలిపేటట్టుగా అరగంటలో బాగు చేసి కారు స్టార్ట్ చేస్తూ, ఇక మీరు హాయిగా వెళ్ళొచ్చు బాబుగారు అన్నాడు మాధవ్. ఆ యజమాని కళ్లలో కృతజ్ఞతతో పాటు గౌరవం కూడా కనబడింది. మళ్లీ దారిలో ఏమి ఇబ్బంది పెడుతుందో వెంట రాగలవా కాస్త, రేపు తిరిగి వచ్చేద్దివు గాని అన్నాడతను. తమ దయ, ఆనందంగానే అంగీకరించాడు మాధవ్. పద పద, రేపు ఉదయం తిరిగి వచ్చేద్దు గాన్లే. తండ్రి కూతురు ఎదుట కూర్చున్నారు. వెనక సీట్లో కూర్చున్న మాధవ్ ఆలోచనలు పరిపరి విధాల పరుగిడసాగాయి. బాటపక్క దృశ్యాలు పరిగిడినట్టే. ఇంజనీరు పట్టం తీసుకున్నా ఇంజనీర్ను ఉద్యోగిని కాలేకపోయాను. కోరిన వనితను వివాహమాడలేకపోయాను. తల్లిదండ్రులు తోపుట్టూలు కూడా దూరమయ్యారు. ఇక నేను ఏమైతేనే, ఏ నౌకరీ చేస్తేనే రోజులు గడిచిపోవడానికి? అసలు ఏమీ చెయ్యకపోతేనే, బ్రతక్కపోతేనే? ఎంత ధైర్యం చెప్పుకున్నా అప్పుడప్పుడు ఇటువంటి నిరాశ నిస్పృహలు తప్పవు. అలా కాదు, ఎలాగైనా సాధిస్తాను, నన్ను విదిలించిన నలుగురికి నేను ప్రయోజకుణ్ణే అని, వాళ్లకంటే తక్కువ కాదని నిరూపిస్తాను అనుకున్నాడు. దారిలో ఒక హోటల్ ముందు కారాగింది. భోజనం చేసి వెళ్దాం అన్నాడు జనార్దన్ రావు. మాధవ్ కారు దిగి తిరిగి దాన్ని దుమ్ము దులుపుతూ అక్కడే ఒదిగి నిలబడడం చూసిన అతడు మళ్లీ వెనక్కొచ్చి, ఏమోయ్ ఆకలి వేయడం లేదు, రారా అన్నం తిని వెళ్దాం అన్నాడు. మీరు చేసి రండి బాబుగారు, నేనిక్కడుంటాను తలంచుకుని మెల్లగా చెప్తున్న మాధవ్ తీరును, ఆ అభిమానాన్ని పరీక్షగా చూసిన జనార్దన్ రావు పసిగట్టేశాడు. ఇతడెవరో ఐనింటివాడు, లజ్జాభిమానాలున్నవాడు తప్ప అల్లాటప్పవాడు కాదని. పరికించి చూడగా మాధవ్ రూపురేఖలు కూడా అతడికి ఉన్నతమైనవిగా కనబడసాగాయి. దా, అన్నం దగ్గర సిగ్గుపడితే పని చేయడానికి ఓపిక ఎలా వస్తుంది? సస్నేహంగా భుజంపై చేయి వేసి ఆదరంగా లోపలికి తీసుకెళ్లాడు జనార్దన్ రావు. మాధవ్ కూడా లోపల ఆయనను అంచనా వేసుకుంటున్నాడు, కృపామయుడుగా, గౌరవ మన్ననలు కల వ్యక్తిగా. నేను నడుపుతాను బాబుగారు, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదు, నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు అన్నాడు మాధవరావు భోజనానంతరం బయలుదేరుతుండగా. సరే అన్నాడు జనార్దన్ రావు ఏమాత్రం సంకోచం లేకుండా. నువ్విక్కడ పడుకో తల్లి రత్న, బాగా అలసిపోయావు అంటూ కుమార్తెను పసిపిల్లను బుజ్జగించినట్టు బుజ్జగించి లాలించి వెనక సీట్లో పరుండ చేశాడు. భోజనం దగ్గర కూడా రత్న చాలా హంగామా చేసింది, అయినా ఎంతో ఓర్పుగా తినిపించాడు జనార్దన్ రావు సినిమా కబుర్లు కథలు చెప్తూ. ఎంత ఓర్పు ఈయనకు, ఇంతటి ఐశ్వర్యవంతుడై కూతురి పిచ్చిని మాన్పుకోలేకుండా ఉన్నాడా అనిపించింది అంతా గమనించిన మాధవ్కు. పసిబిడ్డలా పడుకుని నిద్రపోయింది రత్న. మాధవ్ డ్రైవింగ్ ను కనిపెడుతూ పక్కనే కూర్చున్నాడు జనార్దన్ రావు. ఏం పని చేస్తుంటావు నువ్వు ఉన్నట్టుండి అడిగాడతను. ఏ పని లేదండి, ప్రస్తుతం పని వెతుక్కుంటున్నాను. ఓహో, అయితే అసలేం పని చేస్తుంటావు? అప్రయత్నంగా అబద్ధమాడేశాడు మాధవ్. ఒకటి రెండు చోట్ల డ్రైవర్గానే చేశానండి, జీతం తక్కువ, పైగా నానా చాకరీ చేయించేవారు. అలాగా? అవును బాబుగారు, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి, నేనే అడుగుదామనుకుంటున్నాను.
నాకేమీ అత్యాశ లేదు. నా జీవితం గడిచిపోయేటట్టు జీతం ఇప్పించి నన్ను మనిషిగా చూడగలిగితే చాలు అన్నాడు. పక్కపక్క తేలిగ్గా నవ్వేశాడు జనార్దన్ రావు. అంతేనా, ఇంకేం ఆశలు లేవా? మాధవ్ మాట్లాడలేదు. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాడు అతడి సమాధానం కోసం. సిగ్గు అభిమానం చంపుకుని విద్యా వ్యక్తిత్వము విస్మరించి సగం చచ్చి దేవిరించినట్టే అడిగాడు. ఈ తడుక్కుమన్న ఒక్క ఆశాకిరణము వదులుకోలేక, ఇది కూడా దుర్లభమైతే ఏంటి గతి అనుకున్నాడు. ఇల్లు చేరగానే ఓ 10-20 చేతిలో పెట్టి పొమ్మనడు కదా అనుకున్నాడు. కారు భవంతిని చేరింది. నేను కొన్ని ముఖ్యమైన పనులు చూసుకుంటాను ఆఫీస్కి వెళ్ళి, ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం. పగలంతా నువ్వు అలసి ఉన్నావు, శుభ్రంగా భోజనం చేసి పడుకో హాయిగా, ఏమీ దిగులు పెట్టుకోకు అని మరి మాధవ్ మాట వినకుండానే అతడి బాధ్యతను ఒక నౌకరికి అప్పజెప్పి వెళ్లిపోయాడు జనార్దన్ రావు. ఇంతవరకు కోడూరు కౌసల్యాదేవి గారి రచన దిక్చక్రం నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.